టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుని ఆశ్రయించడంతో తనకి బెయిల్ లభించింది గత నలభై రెండు రోజులుగా సెంట్రల్ జైల్లో ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు హెల్త్ గురించిన ఎన్నో విషయాలు వైరల్గా మారాయి అయితే ఈ తరుణంలోనే తను హైకోర్టుని ఆశ్రయించడంతో తనకి ముందస్తు బెయిల్ లభించింది అయితే మరి ఈ తరుణంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చిన సంతోషంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు సైతం రీసెంట్గా మరి నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడుని అసలు మన జూనియర్ ఎన్టీఆర్ గారు పట్టించుకోవట్లేదు అన్న వార్తలు ఎంతో వైరల్గా మారాయి నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదా అన్న విషయాలు మరి సోషల్ మీడియాలో ఎంతో హల్చల్గా చేశాయని చెప్పాలి అయితే అలాంటిదేమీ లేదని నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్న తరుణంలో మరి మన జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో విధాలుగా మరి తనకి తోచిన సహాయం ఖచ్చితంగా చేసే ఉంటాడు అని కూడా మరి ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆవేదనకి గురయ్యారు సెంట్రల్ జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మరి జూనియర్ ఎన్టీఆర్ తనకి ఎన్ని విధాలుగా సహాయం చేయాలో అన్ని విధాలుగా చేశాడు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఈ తరుణంలోనే సెంట్రల్ జైల్ నుండి బయటికి వచ్చిన వెంటనే మరి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మరి ఎన్టీఆర్ చేసిన సాయం మర్చిపోకుండా తనని మరి ఎంతో అభినందించారట ఈ క్రమంలోనే మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఈ విషయంపై ఎన్టీఆర్కి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మనస్పార్థం లేదని మరి మరోసారి రుజువైందని చెప్పాలి